స్వామివారు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కరుణించి పరిపాలన ప్రభుత్వం కేంద్రంలో ఉన్న వాళ్ళకి బుద్ధి నేర్పించి అది ప్రజలకు కేటాయించి వాళ్ళ కష్ట సుఖాలని కాపాడతారని చెప్పి చూస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ, అదేవిధంగా తెలంగాణలో రైతాంగానికి సస్యశ్యామలంగా పంటలు పండించి ప్రజానికం అందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఆయన దీవిస్తారని చెప్పి వారిని ప్రార్థించి ఇవాళ ఆయన అనుగ్రహాన్ని కోరుతూ ఇవాళ తిరుపతికి రావటం జరిగింది. ఏదేదైనా జరుగుతున్న పరిస్థితులు వాటి పరిణామాలు ఏమిటో అనేది అందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇవాళ పాకిస్తాన్ దేశం మన క్యాప్చర్ చేసిన వింగ్ కమాండర్ ఆయనను కూడా విడుదల చేస్తారని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. అన్యోన్యంగా వాళ్ళు ఆ మాటను పాటించి వారిని ఆయన ఉన్న సాయి శక్తులు ఆయన ఉన్న ఆరోగ్యాలతో ఆయన్ని మన దేశానికి వాపస్ చేస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో ఇవాళ ఎదురు చూస్తున్నాము. ఈ పాకిస్తాన్ యుద్ధాలు వీటి పరిణామాలు ఏదేదైనా భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయ పౌరుడు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ ఈ దేశం ఏమిటి అనేది ఈ మూడు రంగుల జెండా రెపలెపలాడుతూ ఉందని ఒక ఐక్యతతో అన్ని విభేదాలు పక్కకు తొలగించి ఇవాళ దేశ సమగ్రతకి అందరం కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా స్వామివారు కరుణించి అందరినీ కాపాడతారని ఇతర రాష్ట్రాల నుంచి వివిధ భాషలు వివిధ నమ్మకాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే స్వామి కరుణ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఇవాళ వారు పిలిపించిన లీల తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వారు కోరిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, దేశం కోసం మంచి రోజులు ముందుకు వస్తాయని, పంటలు సస్యశ్యామలంగా పండుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని, మహిళలకి సమాన హక్కులతో ముందుకు కదం తొక్కే శక్తులు స్ఫూర్తి వాళ్ళకి రావాలని అన్ని విధాలుగా కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుడు కరుణామయుడు కాపాడతారని ప్రార్థిస్తున్నాను.